గల్ఫ్ దేశాలకు వచ్చే వాళ్ళలో చాలా మందికి ఒక డౌట్ అయితే ఉన్నది, ఈ కువైట్, దుబాయ్, మస్కట్, సౌదీ ఇలా ఈ దేశాలకు వెళ్ళిన తర్వాత ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవి వర్క్ అవుతాయా లేదా అని చెప్పేసి. అది కాక చాలా మంది కామెంట్లో కూడా అన్న కువైట్లో ఫోన్పే వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే చేయాల్సి వస్తుంది. కువైట్లో ఫోన్పే ఎలా వర్క్ అవుతుంది, దానికోసం మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఏ సిమ్ తీసుకొని రావాలని చెప్పేసి ఫుల్గా వీడియోలో చూసేద్దాము. వీడియోని ఇస్తే లైక్ చేసి మన వాళ్ళకి ఇది ఉపయోగపడచ్చు, కొంచెం షేర్ కూడా చేయండి. విషయం ఏంటంటే కన్నా కువైట్లో అయితే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవన్నీ అయితే అన్నీ వర్క్ అవుతాయి. కానీ వాటిని ఉపయోగించి ఇక్కడైతే మనం ఏ సామాన్లు కొనుక్కోలేమో అవి ఎలా ఉపయోగపడతాయి అనేది చెప్తా చూడండి. ఇప్పుడు మీకు జీతం వచ్చి ఉంటుంది, జీతాన్ని ఇంటికి పంపించుకోవాలా, ఇంటికి పంపించుకోవాలంటే బ్యాంకు పోవాలా. బ్యాంకు పోతే కన్నా బ్యాంక్ నుండి డబ్బులు పంపించుకుంటే కన్నా మీరు 100,000 పంపించినా, 200,000 పంపించినా, 20,000, 30,000, ఆఖరికి 2,000 పంపించినా కానీ 270 రూపాయలు అయితే కమిషన్ ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. ఒక దినార కమిషన్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒకరికే పేసరుకుంటే పర్లా, ఒకవేళ 10 మందికి పంపించాలంటే 10 మందికి 1,270 రూపాయలు మొత్తం లాసే కదా మనకి. అందువల్ల ఏం చేయాలంటే కన్నా మన అమౌంట్ని అంతా తీసుకుని వచ్చేసి మన అకౌంట్లో వేసుకున్నామంటే కన్నా ఈ ఫోన్పే, పేటిఎం వీటిని యూజ్ చేసేసి మనమైతే మనం ఎవరికి ఎవరెవరికి ఇవ్వాలనో మనమైతే వాటి ద్వారా ఈ ఫోన్పేని యూజ్ చేసేసి మనమైతే వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఇంకపోతే మన ఇంటి దగ్గర ఎలాంటి అవసరాలున్నా మనం ఇక్కడ నుంచి ఫోన్పే నుంచి మనమైతే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అనమాట. కువైట్లో అయితే ఫోన్పే అయితే వర్క్ కాదు, ఇక్కడ ఏ వస్తువు కొనలేమో. ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే ఇవి ఉన్నా కానీ వీటి యూజ్ అంతా ఇండియాలోనే ఉంటుందన్నమాట. ఇంకా ఈ కువైట్లో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవి పనిచేయాలంటే కన్నా మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే ఒక ఎయిర్టెల్ సిమ్ను అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎయిర్టెల్ సిమ్ను కొనుక్కొని బ్యాంక్ అకౌంట్కు లింక్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసి మనం అయితే ఆ ఎయిర్టెల్ సిమ్ని ఈ కువైట్కి తీసుకొని రావాల్సి ఉంటుంది. నేను ఎయిర్టెల్ సిమ్ ఎందుకు చెప్తానంటే కన్నా ఎయిర్టెల్ సిమ్కి ఇక్కడ టవర్ వస్తుంది, మెసేజ్లు వస్తాయి, ఓటీపీలు వస్తాయి. దానివల్ల ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకైతే ఇక్కడ పనిచేస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే కన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సిమ్కు వ్యాలిడిటీ అయితే ఉంచుకోండి. వ్యాలిడిటీ ఉండడం వల్ల సిమ్ అయితే బ్లాక్ కాకుండా ఉంటుంది. తర్వాత ఏంటంటే కువైట్లో కానీ గల్ఫ్లో కానీ ఫోన్పే యూజ్ చేసే వల్ల చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, మాకు వ్యాలిడిటీ ఉన్నది సిమ్లో కానీ ఫోన్పే పనిచేయడం లేదు, ఓటీపీ రావట్లేదు అని చెప్పేసి. వన్స్ ఏంటంటే మొబైల్లోంచి సిమ్ను కానీ బయట తీసినామంటే కన్నా ఆటోమేటిక్గా ఫోన్పే అనేది బ్లాక్ అయిపోతుంది. ఖచ్చితంగా మళ్ళీ ఓటీపీ కావాలా, ఓటీపీ వ్యాలిడిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా రాదు. దానికైతే మనం మళ్ళీ ఇంటర్నేషనల్ రోమింగ్ కార్డు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ రోమింగ్ కార్డు వచ్చేసి 600 పైన ఉన్నది, 1 డేకి 5 డేస్కి అట్లా 900 అలోపు ఉన్నది, నేను చూపిస్తాను. ఇదైతే ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇది వేసుకున్న తర్వాతే మనకు ఓటీపీ వస్తుంది, కానీ మనకు వ్యాలిడిటీ ఉన్నంత మాత్రాన సిమ్కి ఓటీపీ అయితే రాదు. మెసేజ్లు వచ్చాయి కానీ మామూలుగా ఓటీపీ అయితే అస్సలు రాదు. ఓటీపీ కావాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ రోమింగ్ కార్డు వేసుకొని తీరాల్సిందే. ఇంకోటి ఏంటంటే మీరు పద్దాకులు సిమ్ పెట్టడం తీయడం మాత్రం చేయకండి. వన్స్ పెట్టినారంటే కన్నా మ్యాక్సిమం తీసేదానికి ప్రయత్నం చేయకండి. ఒకవేళ తీసినా కానీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసి సిమ్ను బయటకు తీయండి, మళ్ళీ పెట్టేసి స్విచ్ ఆన్ చేయండి. అంతేగాని మొబైల్ ఆన్లో ఉండగానే సిమ్ను తీసేసినారంటే కన్నా ఆటోమేటిక్గా ఇవి ఫోన్పే కానీ, పేటిఎం కానీ, పోతే గూగుల్ పే కానీ, వాట్సాప్ కానీ ఇవి అన్నీ పోతాయి కదా, సేమ్ అదే విధంగా మొత్తం అన్నీ లేకుండా పోతాయి అకౌంట్, మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే మీరు ఏంటంటే సిమ్ తీసేదానికి ప్రయత్నం చేయకండి. ఒకసారి పెట్టినారంటే కన్నా, ఒకసారి పెట్టి పొరపాటున తీసినారంటే కన్నా మీరైతే ఖచ్చితంగా మళ్ళీ రోమింగ్ కార్డు వేసుకోవాలా, మళ్ళీ 800-900 బొక్కే. కాబట్టి మీరేంటంటే ఒకసారి సిమ్ పెట్టినాక దాన్ని తీయకుండా ఉండేదానికి ప్రయత్నం చేయండి, అదనమాట. ఇంకా ఈ కువైట్లోంచి ఆ ఫోన్పే యూజ్ చేసి మనమైతే అందరికీ డబ్బులు పంపించుకోవచ్చు. ఇంటికాడ ఏమున్నా కరెంటు బిల్లు అంట అవంట ఇవంట అని ఉంటాయి కదా, ఏ మన ఇంటికాడ యూజ్ చేసినట్టే ఆ బార్కోడ్ వాళ్ళు ఎవరిని పంపిస్తే ఫోన్పే చెప్తే ఈ నుంచి వేసేయడం అంతే అనమాట. మనం బ్యాంకుకు పరియాల్సిన అవసరం లేదు పద్దాకులు, అది వల్ల అది అదనమాట యూజ్. ఇప్పుడు నా మొబైల్లో ఫోన్పే ఓపెన్ చేసి లైవ్లో డబ్బులు పంపించా చూడండి, దాన్ని చూసి మీకే అర్థమవుతుంది కువైట్లో ఫోన్పే పనిచేస్తుందా లేదా అని చెప్పేసి. నేనైతే మా అన్న నెంబర్కి 100 రూపాయలు అయితే అమౌంట్ వేస్తాను, ఇప్పుడు మీరే చూడండి వెళ్తుందో వెళ్ళదో. ఇంకోటి ఏంటంటే మళ్ళీ చెప్తానా మీకు, మీరు వచ్చే విధంగా అయితే ఇక్కడికి ఖచ్చితంగా మీరు ఈ ఫోన్పే పనిచేయాలంటే ఎయిర్టెల్ సిమ్ను మాత్రమే తీసుకుని రండి, అది దానికి మాత్రమే నోటిఫికేషన్లు వస్తాయి, మెసేజ్లు వస్తాయి, అన్నీ పనిచేస్తాయి, మిగతాటి అయితే పనిచేయమన్నమాట. మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎయిర్టెల్ సిమ్ మాత్రమే తీసుకుని రండి. చూడండి అమౌంట్ అయితే సెండ్ అయిపోయింది, ఇప్పుడు అమౌంట్ ఆల్రెడీ సెండ్ అయిపోయింది, చూసారా నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా. ఇది నోటిఫికేషన్ కూడా వచ్చింది చూడండి, అమౌంట్ కట్ అయ్యిందని చెప్పేసి. ఒకప్పుడు మన అవగాహన వచ్చేసి ఒక్క అమౌంట్లు వేసుకున్నాయంటే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏటీఎం లేకపోయినాయి, ఇప్పుడు వచ్చేసి ఫోన్లోనే అయిపోయినాయి అనమాట. కొన్నిసారి నేను ఇంటికి పోయినప్పుడు నాకు కూడా దిక్కు తెలియలేదు, అసలు చేతిలో డబ్బు లేదు, ఎంతసేపటికి ఫోన్పే 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 2 రూపాయలు కూడా ఫోన్పే కొట్టాల్సి వచ్చింది అనమాట. అదనమాట. ఎలా అనిపించింది మీకు వీడియో కామెంట్ చేయండి, ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ కామెంట్లో పెట్టండి. ఈ వీడియో మన వాళ్ళకి ఎవరినంటే షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.